వీటిని పచ్చి జీడిపప్పు, పచ్చి జీడిపిక్కలు అంటే ఎవరన్నా నమ్ముతారండి? చూడండి ఎలా అయిపోయినాయో. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొచ్చానండి, మా చుట్టాలు ఇచ్చారనమాట మా బంధువులు. చూడండి ఎలా అయిపోయినాయో. అసలు వండడానికి ఖాళీ లేక నేనేం చేశానంటే అలా కవర్ పలంగా అలానే ఉంచేస్తాను బయట. నల్లగా అయిపోయినాయండి, మొత్తం అన్ని నల్లగా అయిపోయినాయి. మరి కూర వండడానికి పని చేస్తాయో లేదో అసలు కోసి చూస్తే తెలుస్తుందండి ఎలా ఉన్నదన్నది. కోసి అసలు లోపల పప్పు ఎలా ఉందో చూద్దాం. ఓకేనండి, ఒకవేళ పప్పు బాగుంటే పచ్చి పచ్చి జీడిపప్పు కూర వండుదాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టానమాట తర్వాత. ముందే ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఏ గొడవ ఉండకపోదు. ఇవి లైక్పోయాక ఫ్రిడ్జ్లో పెట్టానండి, మరి ఎలా ఉన్నాయో ఏంటో తెలియదు. ఓకే అండి, పచ్చి జీడికాయలను తీసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడైతే నాకు హెల్ప్ చేయడానికి మా అమ్మ ఉందండి ఇక్కడ, అందుకోసమని. ఈ నిజంగా చూస్తే నవ్వుతారండి, పచ్చి జీడిపిక్కలంటే నల్లగా అయిపోయినాయి. ఓకే అండి, ముందుగా అయితే నేను చేతులకి అది ఇది ఉంటుంది కదండి జీడి, అది అంటుకోకుండా నూనె రాసుకుంటున్నానండి, మంచి నూనె. ఎలా రాసుకున్నా సరే అంటేసుకుంటుందండి, ఎలా అయినా తోలు ఊడిపోద్దండి. కాకపోతే కొంచెం 100% కాకపోయినా ఒక 50% అయినా ఆఫ్ చేస్తుంది నూనె, అందుకోసమని నూనె రాసుకుంటున్నాను అన్నమాట. ముందుగా అయితే ఒక దాన్ని నరికి చూద్దాం. ఇదిగోండి పప్పు అయితే బాగానే ఉందండి. ఎలా ఉందో అనుకున్నాను, భయపడిపోయాను. చాలా బాగుందండి పప్పు అయితే, పైన ఎలాగున్నా సరే లోపల మాత్రం చాలా తెల్లగా ఉందండి. ఓకేనండి చూడండి, ఏదైనా గిన్నె ఇవ్వండి నాకు, కవర్ ఇట్టి ఇస్తాను. ఎత్తు చెక్క ఏదైనా ఉందా? ఓకే అండి, ఇది కూడా బాగానే ఉందండి. ఇందులో అయితే అసలు పప్పే లేదండి, కుళ్ళిపోయింది. ఒకసారి కత్తిపేటతో ట్రై చేస్తాను. కత్తిపేటతో కత్తిపేటకు నూనె రాద్దాం. ఇది కొంచెం పర్లేదండి, ఓకే బాగానే ఉన్నాయండి. వస్తున్నాయి ఇదిగోండి. వేడి నీళ్ళతో అయితే నానబెట్టాను, చేతులు ఎలా అయిపోయినాయో చూడండి ఒకసారి. ఇలా అయిపోయినాయండి చేతులు అయితే, ఎంత నూనె రాసుకున్నా సరే ఇలా అయిపోయినాయి. ఇప్పుడు దాకా కడిగాను సబ్బుతో. జీడిపప్పు నొలిచి వాళ్ళకి 3 రోజులు అవుతుందండి,
జీడిపప్పు నొలిచేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుంచానమాట. ముందు ముందు కాయలు అలాగే నల్లగా అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. మళ్ళీ జీడిపప్పు వేసి అసలు వండడానికి తీరుబాటు లేదండి, ఖాళీ లేదండి. అందుకని ఇంక ఇలా చేసి అలా చేసి చివరికి ఫ్రిడ్జ్లో పెట్టడమే జరుగుతుందండి. దగ్గర దగ్గర 2 కేజీలు ఉంటాయండి జీడిపప్పు. అవి అయితే అవన్నీ ఒలిసేసరికి ఎంత పప్పు వచ్చిందో ఒకసారి చూడండి, చూపిస్తాను. ఫ్రెష్ది అయితే తెల్లకి కనిపిద్దునండి, ఎందుకంటే కొంచెము వాడిపోయినాయి కదండి కాయలు, అందుకోసం రంగు మారిందన్నమాట. అయితే ఏం పాడవలేదు, బాగానే ఉన్నాయి. ఓకేనండి, ఇదిగోండి మొత్తం అయితే ఇంత వచ్చింది. ఇది 1/4 కిలోకి పైన ఉంటుంది అన్నమాట, 1/4 కిలోకి అయితే తగ్గదు. 2 కేజీలు జీడికాయలు కోస్తే ఇంత పప్పు వచ్చిందండి. ఇవన్నీ అయితే నేనైతే ఒక్కసారిగా అయితే కూర వండుకోనండి. ఇప్పుడైతే ప్లెయిన్గా వండుతాను ఏమి వేయకుండా. అలాగే నెక్స్ట్ టైము కోడిగుడ్డు ములక్కాడ వేసి వండుతానండి. ఓకేనండి, సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కదండి, ఒక్కసారి వండి తినేస్తే ఏం బాగుంటుందండి. 2-3 కూరలు వండుకుంటేనే కొంచెం తిన్నట్టు ఉంటుంది కదండి, రోజు దొరకవు కదా. ఎంత చుట్టాలైనా సరే రోజు ఇవ్వరు కదండి, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. అదే మన సొంత తోట అనుకోండి, వారానికి ఒకసారైనా కోసుకొని వండుకోవచ్చు. మనకు సొంత జీడి తోటలు లేవు, ఎప్పుడైనా ఇస్తే ఎవరో ఒక వీళ్ళు వాళ్ళ చుట్టాలు అలా ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి జీడిపప్పు కూర, నాకు చాలా ఇష్టము. ఎండు జీడిపప్పు కంటే పచ్చి జీడిపప్పే చాలా టేస్టీగా ఉంటుందండి కూరకి. ఓకే అండి, ఉల్లిపాయలు మగ్గేలోపు మన మసాలాలను పేస్ట్ చేద్దామండి. గసగసాలు జీలకర్ర అండి ఇవి. ఓకేనండి, గసగసాలను జీలకర్ర. అల్లం అండి, వెల్లుల్లండి, మిగిలింది లాస్ట్లో వేస్తాను.
అలాగే జీడిపప్పు కూడా. ఇది మొత్తం కాదండి, సగమే, మిగిలింది వేరే కూరకి అన్నమాట. ఓకేనండి, ఇంకొంచెం ఉప్పు, మొన్న ఆడించిన కొత్త కారం అండి, ఈ కొత్త కారం వేసి వండుదాం. ఓకేనండి, అయితే ఆ కారం 3 వాటాలన్నమాట, మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి, నాకన్నమాట. నా వాటాకి వచ్చిన కారం అయితే ఇది అన్నమాట. ఓకేనండి, ఇంకా మన కూరలో వేద్దాం. సరేనండి, ఓకే అండి. ఫైనల్గా మిగిలిన మసాలా పేస్ట్ ఓకే అండి. ఫైనల్గా అయితే మన కూర చూద్దాము, పచ్చి జీడిపప్పు కూర. ఓకే అండి, ఎలా ఉందండి? కలర్ఫుల్గా కనిపిస్తుందండి, కొత్త కారం వేసి ఉండాను. నాకైతే చాలా బాగా కనిపిస్తుందండి కూర. చూడ్డానికైతే బా ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ముందైతే జీడిపప్పు తిందామండి, అలా నోట్లోకి పెడితే కరిగిపోవాలండి, కరిగిపోతుందండి నిజంగా. పచ్చి జీడిపప్పు టేస్టే టేస్ట్ అండి, అది వేరే టేస్ట్ అండి. పచ్చి జీడిపప్పు ఎంతైనా ఎండు జీడిపప్పు ఎండు జీడిపప్పు కూరే, పచ్చి జీడిపప్పు పచ్చి జీడిపప్పు కూరేనండి. ఎండు జీడిపప్పు కూర వండిన దానికంటే
పచ్చి జీడిపప్పు కూర వండింది, చాలా టేస్ట్ అండి. దీని రుచి వేరన్నమాట, చాలా రుచిగా ఉంటుంది. అలా నోట్లో పెడితే కరిగిపోద్ది. అదే పచ్చి జీడిపప్పు అయితే కొంచెం ఎలాగైనా గట్టిగా ఉన్నట్టే ఉంటుంది, ఆ టేస్ట్ మారిపోద్ది. పచ్చి జీడిపప్పు ఎండు జీడిపప్పు ఎలా ఉంటుంది, ఎలా టేస్ట్గా ఉంటుంది అంటే, మనం ఫ్రై చేసుకుని తింటాం కదండి, అలా ఫ్రై చేసుకుని తింటే ఆ రకంగా అయితే ఎండు జీడిపప్పు, అలాగే మనం పిండి వంటకాల్లో వాడతాం కదా, ఆ విధంగా అయితే పచ్చి ఎండు జీడిపప్పు చాలా బాగుంటుంది. కొత్త కారం వేసి వండిన పచ్చి జీడిపప్పు కూర అయితే చాలా బాగుందండి, చికెన్ కర్రీ కంటే టేస్టీగా ఉంది. మన ఇంట్లో ఒక జీడి మొక్కను పెంచుకుంటే ప్రతి సంవత్సరం సీజన్ అయ్యే వరకు పచ్చి జీడిపప్పు కూర వండుకోవచ్చండి. ఒక్క జీడి మొక్క చాలు, అది బాగా కాస్తే బోలెడు కాయలు కాస్తుందండి. నా కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. సరేనండి, చూడ్డానికైతే చాలా బాగా కనిపిస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంది. ఓకేనండి.